కేహెచ్డి వార్తలకు స్వాగతం. మృతురాలి కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేత. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం కోయడ మండలంలోని నాగసముద్రాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మాంకాల చిలుకవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని మంగళవారం సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం వారి కుటుంబానికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంజులక్క అధ్యక్షులు కొమ్మల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులు నిమ్మకడి దీపక్, మంజులక్క యువసేన సభ్యులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత కఠినమైన లాక్డౌన్లో కూడా అక్కగారు గ్రామ గ్రామానికి తిరిగి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకొని వాళ్లకు ఆర్థిక సాయం అక్కగారు చేసింది. కొన్ని కరోనా బాధితులైన కుటుంబాలను కూడా అక్కగారు ఆదుకునడం జరిగింది. ఇంత అంటాం మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకే కరోనా అత్తే మనం ముట్టుకోం. అటువంటిది అక్క స్వయంగా వారి ఇంటికి పోయి వాళ్ళను కలిసి వాళ్లకు నిత్య అవసరమైన ఇంటి సరుకులు కూడా నెలమందం సరిపోయే ఇంటి సరుకులు అక్క అందియడం జరిగింది. వచ్చి ధైర్యం చెప్పాలి మా తమ్మునికి కొంచెం ఎంతో కొంత మీరు సాయం చేయాలని కూడా అక్కకు విన్నవించుకుంటే ఆమె తన పెద్ద మనసుతో ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెంటనే స్పందించినందుకు అక్క మీకు కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.